అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్కి ఒక ఐడియాలజీ ఉంది. ఆయన రూపొందించినటువంటి వాహనం చాలా స్పష్టంగా ఒక శతగ్ని తరహాలో కనిపిస్తున్నటువంటి సైనిక వాహనంలా ఉంది. సైనిక వాహనాలకి ఎటువంటి రంగు వాడతారో ఆ రంగే వాడారు. ప్లస్ ఆయన అత్యంత ఆరాధించేటువంటి చేగువేర ఉపయోగించేటువంటి యూనిఫామ్ కలర్ అది. అంటే ఆ మిలిటరీ సోల్జర్స్ ఉపయోగించేటువంటి యూనిఫామ్ మనం దశాబ్దాలుగా చూస్తే కనుక అదే పరిస్థితి, అదే వాతావరణం, అదే రంగు ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం కదులుతున్నటువంటి క్రమంలో ఒక సైనికుడికి ఉన్నటువంటి నిబద్ధత తనకుంది అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడం కోసమే పవన్ కళ్యాణ్ వాహనానికి రంగు ఎంచుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలానే జనసేన పార్టీ అనగానే తెలుపు ఎరుపు రంగుల జెండాను మనం ప్రతి సందర్భంలో కూడా చూస్తాం. కానీ ఈ వాహనాన్ని మాత్రం ఆయన ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అవసరమైతే వాహనం పైన జనసేన జెండాని ఏర్పాటు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ బొమ్మలు లేదంటే జనసేన పార్టీ గుర్తులు ఇవన్నీ కూడా పెట్టడం కాకుండా ఈ వాహనాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ ఆశించారు. కాబట్టి ఇది పైగా ఇంకోటి ఏంటంటే ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వెళ్ళడం లేదు, ప్రజా చైతన్యం కోసం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల గుర్తులు, పార్టీ జెండాలు వీటన్నిటిపైన ఫోకస్ పెట్టడం కంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజాక్షేత్రంలో నిబద్ధత గల సైనికుడిగా ముందుకెళ్లేటువంటి లక్ష్యంతో తాను ఈ యాత్ర చేయబోతున్నాననే సంకేతం ఇవ్వడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. అలానే పార్టీ జెండాకి సంబంధించినటువంటి గుర్తులు కూడా తర్వాత క్రమంలో ఏర్పాటు చేయవచ్చు. కానీ ప్రస్తుతానికైతే బస్సు నమూనా పూర్తిగా సిద్ధమైంది. ఇదే బస్సు ఈ బస్సులోనే ఆయన పర్యటన చేయబోతున్నారనేటువంటి సంకేతం, అలానే దాని ఫిట్నెస్ టెస్ట్ చేసుకునేటువంటి క్రమంలో కూడా వాహనాన్ని రహదారులపైకి తీసుకొచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అలానే కొన్ని సూచనలు పవన్ కళ్యాణ్ చేశారు, ఆ సూచనలను కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఆ సూచనల నేపథ్యంలో పార్టీ గుర్తు రావచ్చు దాని మీద, లేదా పార్టీ జెండా రావచ్చు, ఏ విధమైనటువంటి రూపంలో వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి బస్సు నమూనా దెబ్బతినకుండా దానికి జనసేన అనేటువంటి ముద్ర వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే తన అత్యంత అభిమానంగా చూసుకునేటువంటి చెగువేర యూనిఫామ్ కలర్ దగ్గర నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపయోగించినటువంటి యూనిఫామ్ కలర్ వరకు, భారత సైన్యం ఉపయోగించేటువంటి యూనిఫామ్ కలర్ వరకు అన్నీ కూడా ఒకే కలర్, ఆకుపచ్చని రంగు ఉపయోగించి, ముదురు ఆకుపచ్చ రంగుని ఉపయోగించి ఈ వాహనాన్ని సిద్ధం చేశారు. దీని వెనక ఉండేటువంటి సెక్యూరిటీ భద్రతాపరమైనటువంటి వాహనాలు కూడా దాదాపు ఈ రంగుల్లోనే ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. అయితే వాహన శ్రేణికి సంబంధించి నలుపు రంగు వాహనాలను ఎక్కువ ఉపయోగిస్తారనేటువంటి అంశం మనకి తెలుస్తోంది. మరోవైపు నుంచి వాటికి సంబంధించినటువంటి వాహనాలను కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇప్పటికే సమకూర్చుకున్నటువంటి పరిస్థితి. అంటే బస్సు యాత్రను దృష్టిలో పెట్టుకుని ఈ యాత్ర కూడా ముందుగా మనం అంచనా వేసిన దాని ప్రకారం దసరా పండుగ నుంచి మొదలు పెట్టాల్సినటువంటి యాత్ర. అయితే ఆంధ్రప్రదేశ్లో అప్పటికి ఉన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని జనవరికి ఆయన వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈరోజు బ్యాక్ బై బ్యాక్ వచ్చినటువంటి స్టేట్మెంట్స్ని బట్టి కనుక చూస్తే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఏ క్షణంలో వస్తాయో చెప్పలేం, కాబట్టి ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపులు ఇచ్చారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక యుద్ధ వాతావరణం తప్పదు అనేటువంటి హెచ్చరికని, సంకేతాన్ని ప్రజలకు కూడా ఇచ్చినట్టుగా